హాయ్, వెల్కమ్ టు సురేష్ ట్యుటోరియల్స్. ఈరోజు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో భాగంగా మరికొన్ని వర్డ్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇవి టోటల్గా డివోషన్కి సంబంధించినవి. ఓకేనా? ఫస్ట్ వన్ వర్షిప్, అంటే పూజ. నెక్స్ట్ వన్ పురోహిత్, పూజారి. నెక్స్ట్ హోలీ వాటర్, తీర్థం. హోలీ వాటర్ అంటే తీర్థం. నెక్స్ట్ రైస్ మిల్క్, ఆర్ఐసిఈ, రైస్ మిల్క్, ఎంఐఎల్కే మిల్క్. రైస్ మిల్క్ అంటే ప్రసాదము లేదా పరమాన్నము అని అర్థం. నెక్స్ట్ వత్తి, వత్తులు అంటాం కదా మంగళహారతికి వెలిగించే వాటిని వత్తి అంటాం. ఇంగ్లీష్లో కూడా వత్తి, తెలుగులో కూడా వత్తులు లేదా వత్తి. బ్యూటీ స్పాట్, బొట్టు పెట్టుకునే దాన్ని బ్యూటీ స్పాట్ అంటాం. నెక్స్ట్ గార్లాండ్, GARLAND, గార్లాండ్ అంటే దండ లేదా మాల అని అర్థం. నెక్స్ట్ డివోషన్, DEVOTION, డివోషన్ అంటే భక్తి. ఇక్కడ డివోటీ అంటే భక్తుడు, డివోటెస్ అంటే భక్తురాలు అని కూడా చెప్పొచ్చు. మరిన్ని పదాల కోసం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాము. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ my YouTube channel for more videos.